అస్మద్ గురుభ్యో నమ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీ సౌందర్యలహరిలో భాగంగా ఈరోజు ఇరవై నాలుగవ శ్లోకాన్ని నేర్చుకుని పారాయణం చేసుకుందాం ఈ ఇరవై నాలుగవ శ్లోకం యొక్క అర్థాన్ని ఒక్కసారి చూసుకుందాం ఈ శ్లోకం యొక్క అర్థం అమ్మవారి యొక్క కనుబొమ్మల కదరికలే సృష్టి స్థితి లయాలు అని మనకి శంకర భగవత్పాదులు చెప్తూ ఉన్నారు ఓ భగవతి బ్రహ్మ లోకాన్ని సృష్టిస్తున్నాడు విష్ణువు ఆ లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు రుద్రుడు నశింపచేస్తూ ఉన్నాడు ఈశ్వరుడు ఆ బ్రహ్మ విష్ణు రుద్రులను తనలో అంతర్ధానం చేసుకుంటూ ఉన్నాడు నీ భర్త అయినటువంటి సదాశివుడు నీ కనుబొమ్మల కదలికను గమనించి దాని అనుసారంగానే మళ్ళీ బ్రహ్మ విష్ణు రుద్ర శివుల యొక్క ధర్మాన్ని ఈ జగత్తుకు ఉద్ధరిస్తూ ఉన్నాడు అంటే అమ్మ నీ కనుబొమ్మల కదలికల चेतने లయాలు కలుగుతున్నాయి అవన్నీ పైకి బ్రహ్మ విష్ణు రుద్రులు చేస్తున్నట్లుగా కనిపించినా కానీ వాళ్ళందరూ కూడా నీ కనుసేగల వల్లనే చేస్తున్నారమ్మా నీ కనుబొమ్మల యొక్క కదలికల చేతనే వాళ్ళు ఈ పని చేయగలుగుతున్నారు ఈ రకంగా అందరూ ధ్యానం చేయాలి అమ్మవారి యొక్క పూర్ణ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ అమ్మవారి యొక్క కనుబొమ్మలను మాత్రమే చూస్తూ ఆ కనుబొమ్మల కదలికలు సృష్టి స్థితిలయాలకు మూల కారణాలు అని అనుకుంటూ గనక ధ్యానం చెయ్యాలి అమ్మవారి యొక్క రూపాన్ని అంటూ మనకి ఈ శ్లోకంలో శంకరుల వారు చెప్తూ ఉన్నారు ఈ శ్లోకార్థంతో కాబట్టి ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని నేర్చుకుని పారాయణం చేద్దాం జగత్సూతే హరిరవతి రుద్ర క్షపయతే తిరస్కొర్వేతస్వమపి వపురీస స్థిరయతి సదా పూర్వస్సర్వం తదిద మను గృహాతి చ శివాలి తవాజ్ఞామాలంబ్య క్షణ చరిత్రూలతికయ ఇక్కడ చూడండి ఒకసారి జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే తిరస్కొర్వా అక్కడ చూడండి తిరస్కొన్నేతత్ స్వమపి అని ఉంది కదా దాన్ని ఏతత్ స్వం అపి స్వమపి అని చదవాలి తిరస్కొన్ ఏతత్ స్వమపి దాన్ని తిరస్కొర్వన్ స్వమపి అని కలిపి చదవాలి కలిపి చదవలేకపోతే గనక తిరస్కొర్వన్ ఏతత్ స్వమపి అని విడదీసి చదవాలి స్థిరయతి అది కూడా అంతే వపు తిరయతి తిరయతి అంటే అంతర్హితము అంటే మాయం మాయం చేసేస్తున్నారని అర్థం అన్నమాట సదా పూర్వ సర్వం తదిదమను గృహాతి చ శివ తత్ ఇదం అనుగృణాతి విడదీసి చదువుకోవాలనుకుంటే తత్తు ఇదం అనుగృణాతి చ శివ అని చదువుకోవచ్చు తవాజ్ఞామాలంబ్య తవాజ్ఞా మాలంబ్య అని విడదీయకూడదు తవ ఆజ్ఞాం ఆలంబ్య ఆజ్ఞాలంబ్యలిత క్షణచిత భ్రూలతికయో తవ ఆజ్ఞాం ఆలంబ్య చలిత భ్రూలతికయో భ్రూలతికయోహ అంటే నీ యొక్క తేగల వంటి కనుబొమ్మల యొక్క ఆజ్ఞాం అంటే ఆజ్ఞను అందుకని నీ విడదీసి చదువుకునేటప్పుడు తవ ఆజ్ఞాం ఆలంబ్య క్షణ చలితయో భ్రూలతికయో అని విడదీసి చదువుకోవాలి కలిపి చదివేటప్పుడు మాత్రం తవాజ్ఞామాలంబ్య అక్కడ ఆపుకోవచ్చు కావాలంటే తవాజ్ఞామాలంబ్య క్షణచలితర్భ్రూలతికయో క్షణచలత్రూలతికయో అంతా కలిపే చదవాలి సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కర్వేత వపురీస స్థిరయతి తిరస్కర్వేతమీ ఇక్కడ చూసారా తిరస్కర్వేత స్వమపి స్వమపి తిరస్కర్వేత तिरस्कुर्वन् एतत्स्वमपि वपुरीसस्थिरयति सदा पूर्वस्सर्वं तदिदमनुगृह्णाति च शिवः तवाज्ञामालम्ब्य क्षणचलितो जगत्सूते जगत्सूते धाता हरिरवति रुद्रक्षपयते तिरस्कुर्वन्नेतत्स्वमपि वपुरीसस्थिरयति सदा पूर्वस्सर्वं तदिदमनुगृह्णाति च शिवः सदा पूर्वस्सर्वं తదిదమనుగృతి శివ తవాతర్భ్రూలతిక జగత్సూతే ధాతీరవతిరుద్ర క్షపయతే తిరస్కర్ేతమ వపురీసస్తిరయతి సదా పూర్వస్సర్వ తదిదమనుగతి శివ తవాజ్ఞామాలంబ్య క్షణ చలిూలతికరవైనాల్గోవ శ్లోకం కూడా ముప్పై రోజుల పాటు ప్రతిరోజు కూడా సార్లు పారాయణం చేసి తేనెను నైవేద్యంగా పెట్టాలి మరి మిరియాల పొడి నెయ్యి కలిపి ఉండిన అన్నం అంటే మనం పొంగల్ అంటాం కదా అలా పొంగల్గా పెట్టిన అన్నం అదైనా నైవేద్యం పెట్టచ్చు పొంగలి నైవేద్యం తేనె నైవేద్యం తేనె తామలపాకులో మూడు చుక్కలు అయితే పెట్టి పెట్టడం మనకు అలవాటు అయింది కదా అలాగా తర్వాత పంచదార కలిపిన నువ్వుల పొడి నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని ఇంటిళ్ళపాది తీసుకోవాలన్నమాట డిస్క్రిప్షన్లో పూర్తి వివరాలు ఉంటాయి ఒకసారి చూడండి లోకా సంస్థ శుకునోభవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం